ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని సిఎస్కే జట్టు ఐపీఎల్లో 10వ సారి ఫైనల్ చేరింది. గుజరాత్ రైడర్స్తో జరిగిన మొదటి క్వాలిఫైయర్లో 15 పరుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన సిఎస్కే జట్టు మొదటి 2 ఓవర్లలో కాస్త బ్యాటింగ్లో ఇబ్బంది పడింది. కానీ గుజరాత్ బౌలర్ వేసిన నో బాల్ వల్ల మ్యాచ్ మొమెంటం మొత్తం మారిపోయింది. అంతవరకు కాస్త ఇబ్బంది పడ్డ ఋతురాజ్ గైక్వాడ్ ఆ నో బాల్తో నెక్స్ట్ బంతికి సిక్సర్ సాధించాడు. ఇక అక్కడి నుంచి తన బ్యాటింగ్ను మొత్తం మార్చేశాడు. ఏకంగా 60 పరులు చేసి జట్టుకు మరోసారి శుభారంభాన్ని అందించాడు. అటు మరో ఓపెనర్ గైక్వాడ్తో పాటు డెవన్ కన్వే కూడా కాస్త స్లోగా ఆడిన టీముకు మంచి పునాది వేశాడు. 10 ఓవర్లలోపే 87 పరుల శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా గైక్వాడ్ కవర్ డ్రైవర్లతో తన క్లాస్ బ్యాటింగ్ను మరోసారి ఫ్యాన్స్కు రుచి చూపించాడు. అయితే మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత వన్ డౌన్లో వచ్చిన శివం దుబే మాత్రం ఈ మ్యాచ్లో కాస్త నిరాశపరిచాడు. ప్రతి మ్యాచ్లోనూ రావడంతోనే భారీ సిక్సర్లు కొట్టే శివం దుబే ఈ మ్యాచ్లో మాత్రం మొదట్లోనే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు రవీంద్ర జడేజా, చివర్లో మైన్ అలీ కాస్త వేగంగా పొరలు చేయడంతో సిఎస్కే జట్టు 20 ఓవర్లలో 172 పరులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ చక్కగా బౌలింగ్ చేశాడు. అలాగే షమీ కూడా సూపర్ స్పెల్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో షమీ కేవలం 28 పరులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 173 పరుల లక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగించిన గుజరాత్ జట్టుకు మొదటి నుంచినే వరుస శాఖలు తగిలాయి. 3వ ఓవర్ నుంచినే చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాట్స్మెన్లను పూర్తిగా కట్టడి చేశారు. చెన్నై బౌలర్లు మొత్తం సమిష్టిగా రాణించారు. తుషార్ దేశ్పాండే, మహేష్ శిక్షణ, రవీంద్ర జడేజా అయితే మరో సూపర్ స్పెల్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 18 పరులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అటు మహేష్ శిక్షణ కూడా 28 పరులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వీళ్లతో పాటు ఫేస్ బౌలర్లు కూడా వికెట్లు తీయడంతో గుజరాత్ జట్టు ఏ స్టేజ్లోనూ లక్ష్యం వైపు వెళ్ళలేదు. గుజరాత్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ శుభ్మన్ గిల్ 42 పరులు చేస్తే మిడిల్ ఆర్డర్లో రషీద్ ఖాన్ వేగంగా 30 పరులు చేసి మ్యాచ్ను గెలిపించాలనే ప్రయత్నం చేసినా చెన్నై బౌలర్ల ముందు మ్యాచ్ను గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో సిఎస్కే జట్టు 10వ సారి ఐపీఎల్ చేరితే అటు ఈ మ్యాచ్లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్కు మరో అవకాశం ఎలిమినేటర్ల రూపంలో ఉంది. ఎలిమినేటర్లో గెలిచిన మ్యాచ్తో జీటీ జట్టు మరోసారి ఫైనల్ పరీక్షను ఎదుర్కొను.